కర్ణాటకలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. పెరోట్ టెస్లా సంస్థలతో ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ముందుగా లోకేష్ పెరోట్ గ్రూప్ అండ్ హిల్వుడ్ డెవలప్మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏవియేషన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఏపీ తీర ప్రాంతం అలయన్స్ టెక్సాస్ తరహా ప్రాజెక్టులకు అనుకూలమని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు నారా లోకేష్. టెస్లా సంస్థ సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో సమావేశమై ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీల తయారీ యూనిట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా అనుకూలమని వివరించారు. 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, టెస్లా నుంచి దీనికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.